Yeah. Good morning to all. Happy Friendship Day. Chala santoshamandi. Ee roju naaku vela koddi friends, lakshala koddi nenu telisina vallu naaku direct parichayam kaaledu kaabatti naaku teliyadu em anukodandi. So nenu telisu vallaki ఎలాగో తెలుసు అంతే తెలుసు అంటే వీడియోల ద్వారాను నా డాక్టర్ గారు తెలుసు. సో అందరూ కూడా మంచి ఆదరాభిమానాలతో నన్ను బాగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య ఈ పరిచయాలన్నీ కూడా ఫ్రెండ్షిప్స్ లాగా మారుతున్నాయి. మొదట్లో ఎవరితో అయినా పరిచయం వస్తుంది, ఆ పరిచయం పాజిటివ్ నెగిటివ్ అనే క్వాలిటీని బట్టి మెల్లగా ఒకరికొకరు దగ్గర అవడం మొదలు పెడతారు. సో ఆ దగ్గర అవడం మొదలు పెట్టాక అసలైన ఫ్రెండ్షిప్ వస్తుంది. ఇంకో దాంట్లో మన తలరాత అనేది ఉంటుంది. సో ఆ తలరాతను బట్టి అవతల వాళ్ళు మనకి చేసేది, మనం అవతల వాళ్ళకి చేసేది, నోరు జారేదు, కాలు జారేది, ఏదో ఒకటి జరుగుతుంది. సో అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ పుసుకు దిగేదో, లేదంటే పర్మనెంట్గా కట్ అయ్యేదో, లేదంటే మళ్ళీ బ్రేకప్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యేదో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలా. సో ఇట్స్ ఏ మెటీరియల్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఈ రిలేషన్ ఇట్లాగే సాగుతుందని చెప్పడం అసలు ఇంపాసిబుల్. అందువలనే చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ దూరం అవుతుంటారు, బద్ద శత్రువులు కూడా అవుతుంటారు. సో అది న్యాచురల్, ఎందుకంటే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కనపడుతుంటాయి. సో ఆ క్వాలిటీస్ని భరించగలరా లేదా అనేది సెకండ్ ఇష్యూ అన్నమాట. సో ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ డే. సో ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫేస్బుక్ ఒక ఫ్రెండ్షిప్ వేదిక, వాట్సాప్ ఒక ఫ్రెండ్షిప్ వేదిక, ఇన్స్టాగ్రామ్, సో చాలా ఇవన్నీ కూడా సోషల్ మీడియా కూడా ఫ్రెండ్షిప్ వేదికగా మారిపోయింది. అందువల్ల చాలామంది నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. కానీ మనం మంచి ఫ్రెండ్సే. జుకర్బర్గ్ అస్సలు నాకు మంచి ఫ్రెండ్ కాదు, ఆయన ఫేస్బుక్ పెట్టాడు, దాంట్లో 5000కి మించి ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసినట్టు పెట్టలా. అందువల్ల మన ఫ్రెండ్షిప్కి ఆయన అడ్డం. మనం ఆయన నేను ఆయనతో కటీప్ కూడా చెప్పాను, నాకు ఫ్రెండ్షిప్ నాకు జుకర్బర్గ్ నచ్చలా, నాకు నచ్చలే అది. సో డోంట్ థింక్ అదర్వైజ్. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని బాధపడద్దండి. మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యువర్ ఆల్వేస్ మై ఫ్రెండ్. మీరు నా నుంచి హ్యాపీగా ఉంటే చాలు, మీరు నా ఫ్రెండ్ అంతే. నేను మీకు హ్యాపీనెస్ ఇస్తున్నానంటే నేను మీ ఫ్రెండ్, దట్స్ ఆల్. సో ఆ రకంగా ఫ్రెండ్షిప్ డే అంతా ఈరోజు అందరూ పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఎక్కడెక్కడో ఇంటర్మీడియట్ 30 ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్ గ్రూప్ ఒకటి తయారైంది. అందులో ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క సోషల్ లైఫ్ స్టైల్, సోషల్ స్టేటస్, మళ్ళీ దగ్గరికి వచ్చేసి హాయలు చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ హార్ట్ మీద డిపెండ్ అవుతుంది. చాలామంది ఓపెన్ హార్టెడ్ ఉంటారు, చాలామంది క్లోజ్డ్ హార్ట్ ఉంటారు, కొంతమంది సెల్ఫిష్ ఉంటారు, కొంతమంది నాన్ సెల్ఫిష్ ఉంటారు, కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. సో ఇలా రకరకాల కేటగిరీస్లో ఉంటాయి. సో కాబట్టి మనము, నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ని ఎప్పుడూ నేను హర్ట్ చేయను, నా ఫ్రెండ్స్ని ఎవరిని కూడా నేను దూరం చేసుకోను. అన్లెస్ నన్ను ఇరిటేట్ చేసి నన్ను బాగా డిస్టర్బ్ చేసే తప్ప పోగొట్టుకోను. ఎందుకంటే మనశ్శాంతి లేకుండా ఫ్రెండ్షిప్ ఎందుకండి? అందుకనే ఆ ఇరిటేషన్ చేసే వాళ్ళని వద్దనుకుంటాను నేను. ఇప్పుడు మనశ్శాంతి ఉండాలి ముందు. నాకు మా ఫ్రెండ్ భరత్ గారు ఉంటాడు, నాకేం ప్రాబ్లం వచ్చినా దగ్గర పోయి కూర్చుంటా. గోపాల్ ఉన్నాడు, విజయవాడలో కిరణ్ అని ఉంటాడు, అనస్థిటిస్ట్ వాడు. సో నాకే ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తాను అనమాట. సో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు నన్ను ఒకే రకంగా హార్ట్ఫుల్గానే రిసీవ్ చేసుకుంటారు. బాగా ఆ రకంగా నేను పోతే ఫస్ట్ నా ప్రాబ్లం కన్సిడర్ చేస్తారనమాట. వాళ్ళ సమస్యలు ఏమున్నా మనకు చెప్పరు ఎక్కువ. వాళ్ళ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి నా ప్రాబ్లం కన్సిడర్ చేసి నా గురించి నాకు పాజిటివ్గా సజెషన్స్ ఇవ్వడము, నాకు బాగా చూసుకోవడము అలా చేస్తారన్నట్ట. అందువలనే నిజమైన ఫ్రెండ్షిప్ అనేది బై హార్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా, నాట్ రిలేటెడ్ టు మెటీరియల్ లైఫ్. ఒకసారి హార్ట్ఫుల్గా కనెక్ట్ అయితే ఆ ఫ్రెండ్షిప్ తెగదు. మనమే రెస్పాండ్ అవుతుంటాం, మనమే హెల్ప్ చేస్తుంటాం, వాళ్ళే రెస్పాండ్ అవుతుంటారు, వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు. మళ్ళీ ఇచ్చి పుచ్చుకున్నామా అనేది కూడా ఉంటుంది. కానీ మనం కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ను మెయింటైన్ చేయాలి కదా. సో అకౌంటబిలిటీ, ప్రతి ఒక్క దాంట్లో పైసా టు పైసా, ప్రతి పావలా కూడా అకౌంటబిలిటీ ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు నాకు ఇంత ఇచ్చావు, నేను నీకు ఇంత ఇచ్చేసాను, అయిపోయింది. అక్కడ ఆ గొడవ ఇంకా ఉండదన్నమాట, నేను నీకు రేపు పొద్దునేది ఇచ్చాననేది ఇంకా రాదు అక్కడ. ఆ రకంగా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేసేది మన రెస్పాన్సిబిలిటీ. ఎక్స్క్లూజివ్లీ మనం వాళ్ళని నిలబెట్టుకోవాలి మనతో అనేది మన రెస్పాన్సిబిలిటీ. మరి అన్యాయంగా ఉంటే వద్దు, కట్ చేసి పడేసాను అది. సో ఈయన కూడా నా ఫ్రెండే, నా గురువు గారు ఆయన. యాక్చువల్గా ఆయనతో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు కానీ, అంటే ఐ మీన్ ఫిజికల్గా రిలేషన్ తక్కువ కానీ, నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఆయనే తలుచుకుంటా. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, యూనో.
నాకు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సమస్యలు సాల్వ్ చేశారు ఆయన. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇవన్నీ పక్కన పెట్టినా, మెడిటేషన్లో చేయాలనేది ఏం లేదు. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మా ముగ్గురు ఫ్రెండ్స్ ప్లస్ ఈయన, ఇంకా ప్రతిసారి వాళ్ళు రాలేరు కదా తక్కువ విషయంలోనూ, అందువల్ల ఈయన ఉంటాడనమాట ఎక్కువ నాకు. సో ఎప్పుడే సమస్య వచ్చినా కూడా ఐ విల్ రిమెంబర్ హిమ్ ఇమ్మీడియట్గా. నాకు కావాల్సిన స్పెసిఫికేషన్, నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ వెంటనే చేసేస్తాడు. అందువల్ల ఆయన వదలను, ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన శిష్యుడు ఉన్నాడు కమలేష్ పటేల్, ఆయన వదలను. సో వాళ్ళ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్గా. నేను ఎందుకంటే రోజుకు 4-5 గంటలు ధ్యానం చేస్తా, ఆ ధ్యానం అంతా వాళ్ళు నాకే హెల్ప్ చేసేది. సో మనకు రోజు 4-5 అవర్స్ మనతో స్పెండ్ చేసే ఫ్రెండ్స్, 6-7 అవర్స్ స్పెండ్ చేసే ఫ్రెండ్స్, 24 అవర్స్ మనతో ఫ్రెండ్స్ స్పెండ్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా రోజు 12 గంటలు 13 గంటలే స్పెండ్ చేయగలరు, కానీ వీళ్ళు ద బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దిల్ బీ విత్ అస్ 24 అవర్స్ ఎ డే. సో నాకు ఎప్పుడు మెడిటేషన్ చేయాలనిపించినా ఖాళీగా కూర్చుంటాను, ఎప్పుడు సమస్య వచ్చినా వాళ్ళను మెడిటేషన్లో కూర్చుంటాను, ఎప్పుడు ఏం అనిపించినా కూడా వాళ్ళను వెంటనే కనెక్ట్ చేసుకుని కూర్చుంటున్నాను. సో సో మెనీ వేస్ దే హెల్ప్ డస్, దే హెల్ప్డ్ మీ, చాలా హెల్ప్ చేశారనమాట. అందువల్ల ఫ్రెండ్షిప్, సో వాళ్ళకి తగ్గట్టుగా కూడా నేను ఉండాలని చాలా ప్రయత్నం చేస్తుంటా, ఇంకా సాధ్యం కావట్లే. ఆ ట్రైనింగ్లోనే ఉన్నాను ఇంకా నేను. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ నేను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫస్ట్లో బాగా షార్ట్ టెంపర్ ఉండేది నాకు, సో ఈ మధ్య తగ్గింది, కానీ ఆ లోపలే చాలామంది కట్టారు. ఈ రకంగా ఫ్రెండ్షిప్ మీ నిలబెట్టుకోవడం మన రెస్పాన్సిబిలిటీ, 100% మన రెస్పాన్సిబిలిటీ. నిలబెట్టుకునేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, అది మనకు సంబంధం లేదు, మన ఆస్పెక్ట్లో సంబంధం లేదు. ఆ రకంగా ఈరోజు ప్రపంచంలో 200,000 మందికి హ్యాపీనెస్ ఇచ్చాను, తెలుగు వాళ్ళకందరికీ కూడా ఒక రకమైన అబ్బాటివితో మంచి హ్యాపీనెస్ ఇస్తున్నాను. ఐ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై గురు, మై గాడ్. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరం కలిసే ఉందామండి, అందరం హ్యాపీగా కలిసి ఉందాం, సరేనా? నా రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో నేను నిర్వర్తిస్తాను అందరికీ కూడా. సో అందరికీ కూడా హ్యాపీగా ఉంచడానికి ఇంకా మా టీం అంతా కూడా, ఆయాసం టీం కూడా చాలా వర్క్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లవ్ యూ ఆల్.